హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్లాగ్స్ అండ్ బెంగళూరు. నేను మీ రాధ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఒకసారి నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు ఇదేంటంటే, ఇక్కడ నా తమ్ముడు వచ్చేసి మొక్కలు నాటుతున్నాడు. తమలపాకు చెట్టు, ఒక తెల్ల చామంతి చెట్టు, అలాగే కదరమల్లి పూల చెట్టు అన్నమాట. వీటి అన్నింటినీ వాడు నాటుతున్నాడు. ఎందుకంటే వాడి చేతులతో మొక్కలు పెడితే చాలా బాగా పెరిగి పెద్ద అవుతాయి అందుకని చెప్పేసి వాడు నాటుతున్నాడు. వాడు ఒక్కడే కదండి, మా ఇంట్లో మేము ఎవ్వరు మొక్కని అలా ఊరికి అలా మట్టిలో పెట్టి వచ్చేసినా, అలా విసిరి పారేసినా కూడా బతికిపోతుంది అన్నమాట. వాడి దగ్గర పెట్టు. సో మా ఇంట్లో మొక్కలు ఎవరు పెట్టినా సరే చాలా బాగా బతుకుతాయి. సో ఇక్కడేమో నా తమ్ముడు మొక్కల్ని నాటుతున్నాడు. సో గైస్, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వాయిస్ ఓవర్ నేను ఇక్కడ ఎక్కువ ఇవ్వనండి. ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అంటే అందరూ కలిసి తమాషాగా ఎలా మాట్లాడుకుంటారో, నార్మల్గా లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది, పల్లెలో ఎలా ఉంటారు, ఎలా మాట్లాడుతూ ఉంటారు అన్నది మీకు రియల్ సౌండ్స్ అనేవి, ఇంకా ప్రకృతి యొక్క సౌండ్స్, అలాగే పక్షులు అన్నీ అరుస్తూ ఉంటాయి కదా, రకరకాల సౌండ్స్ వస్తుంటాయి కదా, ఆ సౌండ్స్, అలాగే మేము ఎలా మాట్లాడుకుంటాం నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు అన్నది కూడా మీరు ఈ వీడియోలో క్లియర్గా వినొచ్చు. సో గైస్, ఈ ప్రకృతికి సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇదేంటంటే గైస్, ఇప్పటి వీడియో కాదన్నమాట, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుంది ఈ వీడియో నేను తీసి పెట్టుకొని. కొన్ని జ్ఞాపకాలు అనేవి అసలు మర్చిపోలేం కదా. సో ఇలా వీడియోస్ తీసి ఇలా పెట్టుకుంటాను అన్నమాట నేనైతే. సో దీన్ని 1.5 ఇయర్ నుంచి ఇప్పటికీ నేను మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. దీన్ని అలాగే ఉంచేసాను అన్నమాట ఫోన్లోనే. దీన్ని ఒకసారి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి, రియల్ వాయిస్ అంటే నార్మల్గా ఎలా మాట్లాడుకుంటుంటారు, అలాగే నార్మల్గా సౌండ్స్, ప్రకృతి యొక్క సౌండ్స్ ఎలా ఉంటాయన్నది నేను మీకు చూపిస్తానన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. ఓకేనా గైస్, ఇక నార్మల్గా సౌండ్స్ అనేవి వినండి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒకరిని చూసి ఒకరు గేలి చేస్తున్నారు చూడండి. నేనంటే నేను గొప్ప, నా చేత్తో పెడితే చెట్లు బాగా పెరుగుతాయి అంటున్నారు. నేను పెడితే బాగా పెరుగుతుంది, నువ్వు పెడితే మాత్రం సరిగా బతకదు అని ఒకరిని తమాషాగా ఒకరిని చూసి ఒకరు గేలి చేస్తున్నారు. గుండెమల్లి చెట్టు తెచ్చినా కూడా ఆడబెట్టేది చెప్తాను. ఇదిరా స్వామి, దీనికి గుడ్డు ఏర్లు వచ్చేసి చాకెత్తుకో. నీళ్ళు పోస్తే బతుకుతుంది ఇప్పుడు, కుడిసినప్పుడు పోసారుగా నువ్వు పెట్టరా చాప వండి అయితే
నీ తెల్లటి సింబరాలు చుట్టాడు మా ఆడుని చూడుకో. నిజంగా ఒక రకం పూలే కాస్తాది అది ఎందుకు కదా వైట్ కలర్ కాదు ఆ కలర్ కాదేడా ఇదే తెల్లదా తెల్లదేమా బ్లూదే బ్లూ కలర్దే అదే నీడకో అట్లుంది ఇది నీడకు అట్లా అట్లా పెరిగింది మనవి ఆ కలర్ ఉండేది ఊడుకుంటలేదు చెరుకు ఈడ ఏమి కొంచెం అట్లా కదిలిచ్చు అంత చెప్తా ఆ మునికి భూమిలో ఉండే మునికి ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా మళ్ళా ఇది ఒకటే నీకు బాగుండే పూజ చేసి చెరుకు వేది ఎన్ని ఇంకా లోపల కదమ్మా అదుమురా లోపలికి అట్లా అయ్యా కొట్టేద్దు ఈ బంధు పక్క బారుపా ఇక్క పెట్టే సరేరే నీకేం తెలుసు చూడండి ఆడ అర్థం ఉంటుంది అయి మళ్ళా దాని ఇంకొంచెం ఎడలకు బాగుడుసురా బా ఇంకాడొకటి పెట్టు ఆడా పూడి చేయాలి ఇది అది కూడా అట్లా డౌన్గా
ఏర్లు లోపలికి వాయి. అది లోపల లంకనే వస్తుందిలే. ఇప్పుడు అన్నిటికీ నీళ్లు మర్చిపోకుండా పోయి. అవన్నీ పెట్టాలి రే, అవన్నీ పెట్టాలి.